భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 19వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి చూద్దాము. ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్రన్నాము. సో ఏం జరిగిందంటే, వామన దేవుడు యొక్క లీల గురించి మనం చర్చిస్తున్నాం. ఇంకా యాక్చువల్గా వామన దేవుడి యొక్క లీల స్టార్ట్ అవ్వలేదు. వామన దేవుడు అవతరించారు. సో ఎలా అవతరించారు? ఎప్పుడైతే అదితి కశ్యపుడి యొక్క సలహా మేరకు పయోవ్రతాన్ని చేయడము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే పయోవ్రతం చేశారో, పయోవ్రతం కారణంగా భగవంతుడు ప్రసన్నమయ్యారు. సో ఆడవాళ్ళు చాలామంది చాలా వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎన్ని వ్రతాలు చేసినా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనం భగవంతుని సంతృప్తిపరచడం కోసం వ్రతాలు చేయాలి. అంతేకాని మన భౌతికమైనటువంటి కోరికలు తీరడం కోసం కాదు వ్రతాలు చేయాల్సింది. అయితే వ్రతాలు చేయడము అనేటువంటిది సహజంగా ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి విషయం కాబట్టి, మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు ఒకవేళ మీరంటూ ఏదైనా వ్రతం చేయాలి అనుకుంటే పయోవ్రతం చేయండి. సో పయోవ్రతం చేస్తే భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి, భగవంతుడు కూడా ప్రసన్నమవుతారు. కాబట్టి మనకి భాగవతంలో ఏదైనా వ్రతం గురించి ఇచ్చారు అంటే అది పయోవ్రతం. ఓకే, అంటే అది శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్రతం. మిగిలినవన్నీ రజోగుణం తమో గుణంలో ఉన్నటువంటి వ్రతాలు, కానీ పయోవ్రతం మాత్రం శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్రతం. సో అదితి పయోవ్రతానికి ప్రసన్నుడైనటువంటి భగవానుడు అదితి గర్భంలో నేను అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అయితే అదితి యొక్క కోరిక ఏంటి? ఎందుకు అదితి పయోవ్రతం చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అసురుల యొక్క ఆధిపత్యం వలన దేవతలందరూ కూడా తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ కోల్పోయి తమ యొక్క రాజ్యాన్ని అంటే స్వర్గలోకాన్ని కూడా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ అసురుల కంటగనక పడితే అసురులు చంపేస్తారేమో అని మారువేషాల్లో తిరుగుతున్నారు దేవతలందరూ. సో ఇక దేవతలకి ఎక్కడా కూడా స్థలం లేకుండా చేసేసారు అసురులు. అందుకనే దేవతలు అలా అయిపోయారు అని చెప్పేసి దేవతల తల్లి అయినటువంటి అదితికి ఇప్పుడు వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థితుల్లో ఉంచాలి, వాళ్ళని తిరిగి మళ్ళీ దేవతలుగా మార్చాలి, ఇంద్రలోకాన్ని ఇవ్వాలి, స్వర్గలోకానికి అధిపతులను చెయ్యాలి. ఇదంతా కూడా తన కొడుకులకి కోల్పోయినటువంటి వైభవాన్ని తిరుగు తీసుకురావడం కోసం ఆమె చేసినటువంటి పయోవ్రతం. భగవంతుడు ప్రసన్నుడై వామనుడిగా అవతరించారు. వామనుడిగా అవతరించి ఆ తరువాత వామనుడి యొక్క కీర్తనలన్నీ చూసాం మనం. దేవతలందరూ వచ్చారు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు అందరూ వచ్చేసారు, దుందుభులు మోగించారు. వామనుడికి వెంటనే యజ్ఞోపవీతం వేసేశారు. సో ఆ విధంగా ఉపనయన కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కూడా జరిగింది వామనుడికి బ్రహ్మదేవుడి ద్వారా. సో ఆ తరువాత వామనుడు అందరి దగ్గర నుంచి కూడా బహుమానాలను స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బహుమానాన్ని ఇచ్చారు. ఆ తరువాత వామన దేవుడు ఎక్కడికి వెళ్ళారండి? బలి మహారాజు యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఎప్పుడైతే బలి మహారాజు యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారో, వామన భగవానుడు చూడగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం పోయారు. ఎవరి బ్రాహ్మణుడు? ఈ బ్రాహ్మణుడు చూడటానికి సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా లేడు. ఎందుకు అంటే ఈయన తేజస్సు ఎంత ఉంది అంటే, ఈయన తేజస్సు ముందు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సు మొత్తం కూడా నథింగ్, క్షీణించిపోయింది. సో ఆయన చూడగానే ఒక దివ్యత్వం అనేటువంటిది కనిపించింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. అందుకనే తెలియకుండగానే ఎవరో తెలియకుండగానే లేచి నిలబడడం, ఎవరో తెలియకుండగానే ఆహ్వానించడం, ఎవరో తెలియకుండగానే వంగి వంగి నమస్కారాలు చేయటం, ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు బలి మహారాజు కూడా
వామనుడిని ఆహ్వానించి ఆయన పాదాలు కడిగి ఆ పాదాలను కడిగినటువంటి నీళ్లని నెత్తి మీద చల్లుకున్నారు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి చాలా గొప్ప రాజు, పైగా భగవంతుడి యొక్క భక్తుడు. ఎందుకంటే బలిచక్రవర్తి అసురులకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అసురుల వంశంలో పుట్టినటువంటి భక్తుడైనటువంటి వాడు బలిచక్రవర్తి. ఎందుకు ఆయన భక్తుడైపోయారు అంటే ఆయన ప్రహ్లాద మహారాజుకి మనవడు కాబట్టి, ప్రహ్లాదుడికి మనవడు కాబట్టి బలిచక్రవర్తికి కూడా అంత గొప్ప భక్తి, అంత గొప్ప ఇది వచ్చింది. చివరికి బలిచక్రవర్తి చేసినటువంటి యజ్ఞంలో ప్రహ్లాదుడు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తారు. సో ఈ విధంగా ఎప్పుడైతే బలిచక్రవర్తి మరి వామనుని ఉద్దేశించి మాట్లాడటం కూడా జరిగింది, ఎప్పుడైతే వామనుని ఉద్దేశించి మాట్లాడారో ఆయన ఏమనుకున్నారంటే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటిది ఏదైనా సరే నేను ఇవ్వగలను అని అనుకున్నారు. వామనుని ఉద్దేశించి అడిగారు, నీకేం కావాలో కోరుకో, నీకేది కావాలంటే అది ఇస్తాను. భూమి కావాలా, నగలు కావాలా, ఆస్తి కావాలా, రాజ్యం కావాలా, ఏం కావాలంటే అది. సో లోకంలో ఏది కావాలంటే అది అడగచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. పాపం ఆయనకి తెలియదు, వచ్చినటువంటి వ్యక్తి విష్ణువు అని తెలిసినప్పటికీ, విష్ణువు అనేటువంటి అంటే దివ్యమైనటువంటి వాడు అని తెలుసు, మరి అది విష్ణువా కాదా అనేటువంటి విషయం అప్పటికింకా అవగాహనకి వచ్చి ఉండదు. అందుకనే ఆయన దివ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి దివ్యమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి ఆహ్వానాన్ని ఇచ్చి కూర్చోపెట్టి సింహాసనం మీద తిరిగి ఆయన ఏం కావాలో కోరుకోమని కూడా అడగడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు మరి సో బలిచక్రవర్తిని కీర్తించారు, నువ్వు చాలా గొప్పవాడివి అని. బలిచక్రవర్తి గొప్పవాడు కాబట్టే స్వయంగా భగవానుడే ఆయన దగ్గరకు వచ్చారు, అది కూడా యాచించటానికి. భగవంతుడికే దానం ఇవ్వగలిగినటువంటి అదృష్టం ఎవరికైనా ఉందండి? మామూలు వాళ్ళకు ఉండదు, గొప్ప భక్తుడైనటువంటి బలిచక్రవర్తి లాంటి వాళ్ళకే ఉంటుంది. సో కాబట్టి ఆయన ఆయన వంశం గురించి కూడా చెప్తున్నారు, బలిచక్రవర్తి యొక్క వంశం గురించి కూడా చెప్తున్నారు. నీ బలిచక్రవర్తి వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీచబుద్ధి కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ, నీలాంటి ఒకళ్ళు లేకపోతే ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు అన్ని కూడా జరిగినటువంటి విషయాలు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, నీ తండ్రి ఇలా, నీ తండ్రికి తండ్రి ఇలా, ఆయన తండ్రికి తండ్రి అలా, ఆ విధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క వంశాన్ని కూడా కీర్తించడం అనేటువంటి జరిగింది. కీర్తించేటప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదు, హిరణ్యాక్షుడు ఇంత గొప్పవాడు, సమస్త భూమండలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు, ఆయన ఎవరు ఏమీ చేయలేకపోయారు, ఏ శక్తి ఎదిరించలేకపోయింది, దేవదేవుడితోటి కూడా యుద్ధం చేసినంత శక్తి సామర్థ్యాలు, అంటే దేవదేవుడితో యుద్ధం చేసి మరణించారా బతికారా అనేది వేరు విషయం, కానీ ఆయన ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయం మాత్రం నిరూపణ అయింది. దేవ చేయగలిగిన స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి మాటను మాట్లాడారు హిరణ్యాక్షుడి నుంచి. తర్వాత హిరణ్యకశిపుడు కూడా, ఆయన కూడా చాలా గొప్పవాడు, భౌతికంగా ఎవరైనా సరే చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక నీ ప్రహ్లాదుడు గురించి ఆలోచిస్తే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, ఎలాంటి అవాంతరాలు వచ్చినా కానీ భక్తిని వదిలిపెట్టలేదు, స్వయంగా తండ్రి అవ్వద్దు అన్నా కానీ భక్తిని ఆపలేదు, అలాంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు నువ్వు అని బలిచక్రవర్తిని ఉద్దేశించి మాట్లాడారు. సో ఆ తరువాత 11వ శ్లోకం ప్రభుజీ ఇంకొక మాట యాడ్ చేయొచ్చా ప్రభుజీ? చెప్పండి మాతని. అంటే భగవంతుడు హిరణ్యాక్షుని హృదయంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ ఆయన వినందుకు ఆయన హృదయాన్ని చీల్చాడు అని లాస్ట్ చెప్పారు ప్రభుజీ. హిరణ్యకశిపుడు ఆయన ప్రయత్నం చేశారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, కానీ ఆయన మాట్లాడలేదు. యాక్చువల్ అందుకనే భగవంతుడు నరసింహ భగవానుడిగా అవతరించినప్పుడు ఆయన హృదయాన్ని కూడా చీల్చేస్తారు, హృదయాన్ని కూడా బయటికి తీసి పడేస్తారు, అది కూడా వస్తుంది మనకు భాగవతం 7వ స్కందంలో కదా. సో ఆ విధంగా సో భగవంతుడు మరి ఏ విధంగా ఆయనని శిక్షించారు హిరణ్యకశిపుణ్ణి అనేటువంటి విషయం చూసాం, హృదయాన్ని మార్చడానికి. నెక్స్ట్ 11వ శ్లోకం హైమవతి మాత. సతన్నికేతం పరిమృశ్య శూన్యాహం. సతన్నికేతం పరిమృశ్య శూన్యం ఉపశ్యమానః కుపితో ననాథ. ఉపశ్యమానః కుపితో ననాథ. శ్మాం ద్యాం దిశః కం వివరాన్ సముద్రాన్. ఆం ద్యాం దిశః కం
వివరాన్ సముద్రాన్ విష్ణుం విచిన్వన్ నదర్శ వీరః. విష్ణుం విచిన్వన్న దదర్శ వీరః. హరే కృష్ణ ప్రభు. విష్ణు నిలయము శూన్యముగా ఉండుటను గాంచి హిరణ్యకశిపుడు విష్ణువు కొరకు సర్వత్రా వెతకసాగెను. అతనిని కాంచకపోవుటచే క్రుద్ధుడై గర్జించుచు ఆ దానవుడు ధరాతలము ఉన్నత లోకములు సమస్త దిక్కులు గుహలు సముద్రములతో పాటు విశ్వమంతయు శోధించెను. అయినను వీరుడొక అతడు విష్ణువుని ఎతడను గాంచదాలకపోయెను. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం. ఓకే, సో విష్ణువుని వెతకడం కోసం తను వెళ్ళని ప్రదేశం అంటూ లేదు. విష్ణువు 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 అంటూ తిరిగాడు. విష్ణువుని చంపాలి అని చెప్పేసి హిరణ్యకశిపుడు ఎక్కడ చూసినా కానీ విష్ణువు కనిపించలేదు. కోపంతో గర్జించడం అనేటువంటిది జరిగింది. ధరాతలము ఉన్నత లోకములు సమస్త దిక్కులు గుహలు సముద్రములతో పాటు విశ్వం అంతా కూడా శోధించిండు ఆయన, ఎక్కడ వదిలిపెట్టలేదన్నమాట. అయినను వీరుడగు అతడు విష్ణువుని ఎచ్చటను గాంచలేకపోయాను. యాక్చువల్గా చూస్తే మనందరి యొక్క మృత్యువు ఎవరండి? కాలము. ఎవరు కాలము కాలము ఎవరికి ప్రతిరూపం? స్వయంగా భగవంతుడికి ప్రతిరూపం కదా. సో కాలం మనం వెంటబడుతుంది. ఒక క్షణం గడిచిపోయిందంటే ఒక ఒక క్షణం మన ఆయుష్ పరిమాణం తగ్గిపోయినట్టు. సో ఆ విధంగా మన వెంట భగవానుడు పడుతుంటే హిరణ్యకశిపుడు భగవానుడు వెంటబడుతున్నాడు. భగవంతుడు మనల్ని చంపేయాలి అని మనం వెంటబడుతుంటే హిరణ్యకశిపుడు భగవంతుడిని చంపేయాలని భగవంతుడు వెనకబడుతున్నాడు. సో అది మనకి హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి తేడా. అంటే హిరణ్యకశిపుడు మాయలో ఉన్నారు, తను నిజమైనటువంటి స్థితిని అర్థం చేసుకోలేకపోయారు. కాలము అనేటువంటి దానిలో ఏదైనా నశించిపోతుంది, చివరికి నేను కూడా నశించిపోతాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. తనకు తాను నేనే భగవంతుణ్ణి అని అనుకుంటున్నాడు. తనకు తాను తానే కాలాన్ని జయించి అమరత్వాన్ని పొందుతాను అని అనుకుంటున్నారు. అందుకనే తన మృత్యువు పట్ల తనకు భయం లేదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ అమరుడు అని అనుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు ఎవరైతే మృత్యు రూపంలో అందరు వెంటబడతారో ఆయన్ని చంపాలని వెంటపడుతున్నాడు హిరణ్యకశిపుడు. ఓకే, నెక్స్ట్ 12 ఉషశ్రీ మాతాజీ. అపశ్యన్నితి హోవాచ మయాన్విష్టమిదం జగత్. అపశ్యన్నితి హోవాచ మయాన్విష్టమిదం జగత్. భ్రాతృహో మే గతో నూనం యతో నావర్తతే పుమాన్. భ్రాతృహా మే గతో నూనం యతో నావర్తతే పుమాన్. ప్రభుపాదుల వారి భావము. విష్ణువును గాంచజాలక హిరణ్యకశిపుడు ఇటు పలికిను. నేను విశ్వమంతటా వెతికినను, నా సోదర హంతకుడకు విష్ణువు కనబడలేదు. కనుక ఏ స్థానము నుండి మనుజుడు తిరిగి రాడో అట్టి స్థానమునకు అతడు వెడలి ఉండవచ్చును, అనగా అతడు మరణించి ఉండవచ్చును. ఎక్కడ చూసినా కనపడలేదు విష్ణువు, ఎక్కడ చూసినా విష్ణువు కనపడట్లేదు. అంటే విష్ణువు కనపడని లోకాలకి వెళ్ళిపోయారు, మరణించి ఉంటారు అని ఆయన అనుకుంటున్నారనమాట. ఓకే, చదవండి మంత్రజీ భాష్యం. ప్రభుపాదుల వారి భాష్యము. మృత్యు పిమ్మట సమస్తము సమాప్తమగునని బౌద్ధ తత్వవాదమును నాస్తికులు సాధారణముగా అనుసరించరు. నాస్తికుడైనందున హిరణ్యకశిపుడును అదే రీతిగా తలపోసెను. తనకు విష్ణువు కనబడనందున అతడు మరణించినాడని ఆ దానవుడు భావించెను. భగవంతుడు మరణించినాడనే తత్వమును నేటికినీ కొందరు పలుకుచుందరు, కాని భగవంతుడు ఎన్నడూనూ మరణింపడు. అంతెందులకు భగవదంశ అయిన జీవుడును మరణింపడు. న జాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మకు జన్మ మృత్యువులు లేవు. ఇది భగవద్గీత వచనము 2.20 నందు చెప్పబడినది. సామాన్య జీవియే పుట్టుట కానీ మరణించుట కానీ జరగదు. అయినచో నిత్యులకు జీవులలో పరనిత్యుడగు పరమనిత్యుడగు దేవదేవుని గురించి వేరుగా చెప్పునదేమున్నది? అతడు నిక్కముగా ఏనాడునూ జన్మింపడు లేదా మరణింపడు. అజోపి సన్న వ్యయాత్మ. భగవద్గీత 4.6. జీవేశ్వరుడు ఇద్దరు అజులు అవేయులుగా నిలిచి ఉండరు. కనుక విష్ణువు మరణించినాడనేది హిరణ్యకశిపుని అభిప్రాయము నిశ్చయముగా తప్పే. యతో నావర్తతే పుమాన్ అను పద సముదాయముతో సూచింపబడినట్లు ఆధ్యాత్మిక జగత్తు నిశ్చయముగా ఒకటి ఉన్నది. జీవుడు అచటకు వెడలినచో ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడు. ఈ విషయము భగవద్గీత 4వ అధ్యాయము 9వ శ్లోకం నుండి చెప్పబడినది. అందు కూడా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని ధృవపరచబడినది.
లౌకికముగా మాట్లాడినచో ప్రతివాడు మరణించవలసినదే, మరణము అనివార్యమైనది. కాని కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు మరణానంతరము తిరిగి ఈ భౌతిక జగత్తులకే వత్తురు. కాని భక్తులు ఆ విధముగా తిరిగి రారు. భక్తుడైనను పూర్ణత్వమును సాధించినచో ఈ భౌతిక జగత్తునందే ఉన్నత స్థితిలో తిరిగి జన్మించును. అనగా సంపన్న కుటుంబమున కాని పవిత్రులకు బ్రాహ్మణుల ఇంట కాని అతడు జన్మను బడసి శుచీనాం శ్రీమతాం గేహే, అతడు మిగిలిపోయిన ఆధ్యాత్మిక కలాపములను పూర్తి చేయును. కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణులై భౌతికేచ్ఛ నుండి విడిపడిన వారు కృష్ణధామమునకు వెడలదురు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ, అదే సత్యము ఇచ్చట. యతో నా వర్తతే పుమాన్ అని చెప్పబడినది. భగవద్ధామమును చేరినవాడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం మనకి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ఈ శ్లోకం నుంచి హిరణ్యకశిపుడు భగవంతుడి గురించి వెతుకుతున్నారు, భగవంతుడు దొరకట్లేదు. అంటే భగవంతుడిని వెతకడానికి ఒక విధానం ఉంది. భగవంతుడిని వెతకాలి అని అంటే భగవంతుడి మీద శ్రద్ధతో, భగవంతుడి మీద నమ్మకంతో, భగవంతుడి మీద భక్తితో వెతకాలి. అప్పుడు భగవంతుడు దొరుకుతారు. భగవంతుడు ద్వేషంతో వెతికితే దొరుకుతారా భగవంతుడు? భగవంతుని వెతికే విధానం అది కాదు. భగవంతుని వెతకాలంటే ముందు ఒక గురువును ఆశ్రయించి భగవంతుని మీద భక్తిని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. ఆ తర్వాత భగవంతుడి కోసం భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. అప్పుడు భగవంతుడు మన భౌతిక కల్మషాలన్నీ పోయిన తర్వాత, అంటే భౌతిక కల్మషాలలో ద్వేషం కూడా ఒకటి, ద్వేషం పోయిన తర్వాత, మిథ్యాహంకారం నశించిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడు మనకి దర్శనమిస్తారు. అంటే శరీరంలో భౌతికత్వం ఉండకూడదు, పూర్తి ఆధ్యాత్మికంగా మారిపోవాలి మనం. మన మాటలు ఆధ్యాత్మికంగా ఉండాలి, మన కర్మలు ఆధ్యాత్మికంగా ఉండాలి, మన ఇంద్రియాలు ఆధ్యాత్మికంగా పనిచేయాలి. అంబరీష్ మహారాజు ఏ విధంగా అయితే తను పూర్తిగా ఆధ్యాత్మికంగా పనిచేశారో, అప్పుడు శరీరం భౌతికంగా ఉన్నప్పటికీ మనం మాత్రం భౌతికం కాదు, అప్పుడు మనం భగవంతుని తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఫాలో అవునటువంటి వ్యక్తులు భౌతికంగా ఉంటారు, లౌకికులు అని అంటారు. ఈ లౌకికులు ఏం చేస్తారు? భగవంతుడు లేడు అని అంటారు, భగవంతుడు లేడు. అందుకనే మేము భగవంతుడి కోసం మేము ఏం చెయ్యం. భగవంతుడు ఎవరు, ఎక్కడున్నారు, ఎందుకు ఎందుకు చేయాలి మేము భక్తి, ఎందుకు మేము జపం చేయాలి, ఎందుకు నామం తీసుకోవాలి, ఎందుకు మేము భక్తి యొక్క సేవ చేయాలి అని అంటారు. అంటే ఇలాంటి ఒక భావనలో ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుడు లేరు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, భగవంతుడు ఉన్నారు కానీ మరణించారు అనేటువంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళందరినీ కూడా నాస్తికులు అని అంటారు. నాస్తికులు అందరూ కూడా అసురులే. ఎవరైతే భగవంతుడిని వ్యతిరేకిస్తారో వాళ్ళు అసురులు. ఎవరైతే భగవంతుడి యొక్క ఉనికి గురించి వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉండదో వాళ్ళందరూ కూడా అసురులు. హిరణ్యకశిపుడు కూడా అసురుడే, కాబట్టి హిరణ్యకశిపుడు కూడా భగవంతుడి గురించి అలానే అనుకుంటున్నారు. భగవంతుడు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు, అంటే మరణించారు అని చెప్పేసి ఇక్కడ హిరణ్యకశిపుడు అనుకుంటున్నారు. ఇది నాస్తికుల వాదన అని మనకి ప్రతిపాదన వారు తెలియజేస్తున్నారు భాష్యంలో. అయితే భక్తుడు అలా అనుకోడు. అయితే అది భక్తుడే కానీ అభక్తులే కానీ ఎవరైనా సరే మరణించి తీరాల్సిందే, శాశ్వతం అని ఎవరు అనుకోరు. కానీ భక్తుడు ఏం చేస్తాడంటే మరణించిన తర్వాత తిరిగి రాకుండా ఉండే విధంగా, తన శరీరం మళ్ళీ తిరిగి భౌతికమైన శరీరం తీసుకోకుండా ఉండే విధంగా, ముక్తిని సాధించే విధంగా తన జీవితాన్ని గడుపుతారు. కానీ అభక్తులు గౌరవం కోసం, ప్రతిష్ట కోసం, లేకపోతే పదవి కోసం, లేకపోతే తన కుటుంబం యొక్క సభ్యుల యొక్క సుఖం కోసం ఆ విధంగా వాళ్ళు బ్రతుకుతారు. సో ఆ విధంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణిస్తారు, భక్తులు మరణిస్తారు, చూసేటువంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అందరూ మరణిస్తారు అని అనిపిస్తుంది. కానీ మరణించినటువంటి ప్రతివాడు శరీరాన్ని తీసుకుంటాడు, భక్తుడు మాత్రం తీసుకోడు. ఎందుకో మనకి భగవద్గీతలో చెప్పేశారు 4వ అధ్యాయం, జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏవేతి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎప్పుడైతే భగవంతుడి యొక్క జన్మ గురించి, కర్మ గురించి మనం తెలుసుకున్నామో, ఇక అప్పుడు మనకి ఈ భౌతిక జగత్తులో తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే భౌతిక శరీరం రాదు మనకి. భౌతిక శరీరం రానప్పుడు మనం ఎలా ఉంటాం? శాశ్వతమైనటువంటి మనం ఎప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉంటాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. మనమేమి మరణించేటువంటి వాళ్ళం కాదు, ఎందుకంటే మనము శరీరం కాదు కాబట్టి, మనం ఆత్మలం కాబట్టి మరణించేటువంటి వాళ్ళం కాదు.
అప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే మళ్ళీ మనం ఎప్పటికీ కూడా ఈ భౌతిక విశ్వానికి తిరిగి రాం. అలాంటి ఒక స్థితిని మనం చేరుకుంటాం. కానీ ఈ అసురులు మరణించినప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి ఇంకొక శరీరం తీసుకుంటారు, మళ్ళీ ఈ కష్టాలన్నీ పడతారు, మళ్ళీ భౌతిక ప్రకృతితో పోరాటం చేస్తారు, మాయతోటి పోరాటం చేస్తారు. ఎన్ని కష్టాలైతే ఇంతకు ముందు జన్మలో పడి ఆ శరీరాన్ని వదిలేశారో అన్ని కష్టాలు మళ్ళీ సున్నా నుంచి మొదలు పెడతారు, మొదలు పెట్టి మళ్ళీ అవన్నీ ఎదుర్కోవడం మొదలు పెడతారు. ఏ జన్మకు ఆ జన్మ నేను కొత్తగా బతుకుతున్నాను అని అనుకుంటాం, ఏ జన్మకు ఆ జన్మ నేను ఏదో కొత్తగా సాధించాను అని అనుకుంటాం, కానీ మనం ఏమీ సాధించం. తిరిగి మళ్ళీ సున్నాతో మొదలు పెడతాం, మళ్ళీ మరణించి మళ్ళీ పుట్టినప్పుడు. సో ఈ విధంగా జన్మామృత్యు అనేటువంటి చక్రంలోనే మనం తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా మనం గనక భక్తి అనేటువంటి దాన్ని గనక మనం స్టార్ట్ చేస్తే, భగవంతుణ్ణి గనక మనం అర్థం చేసుకోగలిగితే, భక్తుల సాంగత్యంలోకి వచ్చి భాగవతాన్ని గనక వినగలిగితే మనకి ఉత్తమ జన్మ వస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఏమన్నారు, మనం గనక భక్తిలో కొంచెం పురోగించినా కానీ మనకేమవుతుంది, మనకి గొప్ప భయం నుంచి బయటపడిపోతుంది. మామూలు భయం కాదు, గొప్ప భయం నుంచి. ఇప్పుడు భక్తిలో కొంచెం కూడా పురోగమించినటువంటి వ్యక్తి మరణిస్తే ఏమైపోతాడు, తిరిగి పుడతాడు. కానీ తిరిగి ఎలా పుడతాడు, తిరిగి ఒక జంతువులానూ పుడతాడు. మనిషిలానే పుట్టాలని గ్యారంటీ లేదు, ఒక జంతువులా పుడతాడు. ఒక పాములాగునో, ఒక స్నే ఒక నీళ్ళల్లో జీవిలాగునో, లేకపోతే ఒక ముసలిలాగునో, ఒక ఒక క్రూర మృగంలాగునో, లేకపోతే ఒక క్రిమి కీటకంలాగునో పుట్టేస్తాడు. మరి ఇది గొప్ప భయం. మనం మన మానవ శరీరాన్ని భయం అనేటువంటిది ఇంకొకటి లేదు. ఈ భయం నుంచి బయటపడతాడు భక్తుడైనటువంటి వాడు. ఆ భక్తుడు పురోగమించకపోయినా సరే, భక్తిలో పురోగమించినటువంటి వాడికి గొప్ప లాభం ఉంటుందా, భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి లాభం ఉండదా అని అంటే, భక్తిలో పురోగమించకపోయినా స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం గనక భక్తియుత సేవ చేసి ఉన్నప్పటికీ త్రాయతే మహతో భయ, గొప్ప భయం నుంచి బయటపడతాం. ఎలా, మనం ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుడతాం, మనం భక్తుల కుటుంబంలో పుడతాం, మనకి దేవతల కుటుంబంలో పుడతాం. మనకి అక్కడి నుంచి మనం ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మళ్ళీ భక్తిని ఆరంభించే స్థితికి వెళ్తాం. అంటే భక్తి అనేటువంటిది కొంచెం మనకి ఆస్తి ఉన్నా కానీ, ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి కొంచెం ఉన్నా కానీ అది తరగని ఆస్తి, అది ఈ శరీరంతో కోల్పోయేటువంటి ఆస్తి కాదు. భౌతికమైనటువంటి ఏ ఆస్తి అయినా కానీ ఈ శరీరాన్ని కోల్పోయినప్పుడు దాన్ని కూడా కోల్పోతాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని శరీరంతో పాటు కోల్పోము. అది ఎంత ఉందో అంతే ఉంటుంది మళ్ళీ మనం వచ్చే జన్మలో కూడా. అంటే మనము ముక్తిని సాధించే స్థాయి వరకు మన భక్తి కనుక ఎదగకపోతే, ముక్తిని సాధించే స్థాయి వరకు మన భౌతిక కల్మషాలు పోకపోయినా మళ్ళీ తిరిగి మనం జన్మ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మానవుడిగా జన్మ తీసుకుంటాం. తీసుకోవడమే కాదు, తిరిగి చేసామో అక్కడ భక్తిని స్టార్ట్ చేస్తాం. అందుకని కొంతమంది చూడండి పుట్టగానే భక్తిని స్టార్ట్ చేస్తారు. చాలా మంది ఫోటోలు చూస్తుంటాం, చాలా మంది వీడియోలు చూస్తుంటాం, పుట్టగానే మృదంగం ప్లే చేస్తాడు, పుట్టగానే కర్తాలు ప్లే చేస్తాడు, పుట్టగానే కీర్తన చేసేస్తాడు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేస్తాడు పుట్టగానే. అని చాలా మంది చూస్తున్నాడు, మాటలు కూడా రానప్పుడే కీర్తనకి డ్యాన్సులు వేస్తారు. సో అలా పుట్టగానే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అని అంటే, పూర్వజన్మలో అంత ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించి ఉన్నారు. కాబట్టి భక్తిలో ఎవరు సీనియరు ఎవరి జూనియరు అని చెప్పడానికి ఉండదు. మనకంటే చిన్నవాడు మనకంటే సీనియర్ అవుతారు భక్తిలో, మనకంటే పెద్దవాళ్ళు మనకంటే జూనియర్లు కూడా ఉండొచ్చు భక్తిలో. భక్తి ఎప్పుడు మొదలు పెట్టాము అనేటువంటి దాన్ని బట్టి మనం భక్తిలో సీనియర్లవా జూనియర్లవా అను. భక్తిలో పూర్వజన్మ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి భక్తిలో పలానా వాడు సీనియరు పలానా వాడు జూనియర్ అని చెప్పడానికి ఉండదు. సో నేను ఈరోజు మీకు అందరికి కూర్చోబెట్టి క్లాస్ చెప్తున్నాను కదా అని చెప్పేసి నేనే సీనియర్ని అయిపోను. ఒక 20 జన్మల నుంచి చేస్తున్నారేమో పూర్వజన్మలో, నేను ఈ జన్మ నుంచే చేస్తున్నానేమో, అలాంటప్పుడు నేను జూనియర్ని కావచ్చు. సో ఈ విధంగా ఎంతమంది ఎవరైనా ఎప్పుడు వచ్చారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ సీనియారిటీ ఉండదు. భక్తి అనేది వాళ్ళకి ఇప్పుడు వచ్చే అవకాశం కలిగింది, వాళ్ళు పూర్వ జన్మల నుంచే చేస్తూ వచ్చారు. కాబట్టి భక్తిలో మనం అందరినీ గౌరవించాలి, కొత్తగా భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తిని కూడా గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు మనకంటే సీనియర్లు అనేటువంటి భావనలోనే మనం ఉండాలి. మనం సీనియర్లము అనేటువంటి భావనలో మనం ఎప్పుడైతే ఉంటామో మనం భక్తులం కాదు అని అర్థం.
ఎప్పుడైతే మన మీద మనకి నేను భక్తిలో సీనియర్ని అనేటువంటి భావం తొలగిపోతుందో అప్పుడు మనం భక్తిలో పురోగమిస్తున్నాము అని అర్థం. అలా కాకుండా మీరు నేను నేను 3 సంవత్సరాల నుంచి భాగవతం వింటున్నానండి, మీరు ఇవాళ వచ్చి వింటున్నారు కాబట్టి మీకంటే నేను సీనియర్ని, నేను చెప్పిన మాట మీరు వినాలి అని ఎప్పుడైతే మనం ఆ భావంలోకి వెళ్ళిపోతున్నామో అప్పుడు మనం పురోగమించట్లేదు, ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదు అని అర్థం. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి అలా చూడరు, అందరినీ ఆధ్యాత్మికంగానే చూస్తాడు. వాళ్ళకి ఎంత అదృష్టం చూడండి, తక్కువ వయసులోనే భక్తిలోకి వచ్చేసారు అని మనము వాళ్ళ యొక్క పూర్వ చేయాలి. అప్పుడు మనకి భక్తిలో ఏబిసిడీలు తెలిసినట్టు. కాబట్టి ఈ విధంగా కృష్ణ భక్తి భావంలో కనుక మరణించినట్లయితే అప్పుడు మనకి మంచి జన్మ దొరుకుతుంది, ఆ జన్మలో మనటువంటి జన్మ దొరుకుతుంది. అంటే ముక్తిని వచ్చే జన్మకి పోస్ట్ పోన్ చేసుకోవాలని కాదు దీని ఉద్దేశం, ఈ జన్మలోనే పొందగలగాలి, ఈ జన్మలోనే మనకు ఆధ్యాత్మిక శరీరం రావాలి, ఈ జన్మలోనే మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, ఈ జన్మలోనే ఒక్కసారి శరీరాన్ని వదిలేసాము అని అంటే ఇంకొకసారి భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకోకుండా ఉండాలి. ఫార్ములా ఏంటండి, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. కృష్ణుడు గురించి అర్థం చేసుకోండి, జన్మ గురించి, కర్మ గురించి, భగవంతుడి గురించి, లీలల గురించి అన్ని వినండి, అదంతా భాగవతంలో ఉంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత అంటే భాగవతం అని చెప్పడం, అంతకుమించి ఏం లేదు. భాగవతం చదవండి, భాగవతం వినండి, అది చేస్తే ఏమవుతుంది, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోవార్జున, మళ్ళీ తిరిగి మీరు పుట్టరు ఈ భౌతిక జగత్తులో. మరి ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఎలా వస్తారు వాళ్ళు, భగవంతుడికి సేవగా వాళ్ళు కిందికి వస్తారు. ఎవరు, ప్రభుపాద లాంటి వాళ్ళు, ఆధ్యాత్మిక గురువులు, కారణ జన్ములు, వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ, ముక్త పురుషులు వాళ్ళంతా. వాళ్ళు ఎందుకు వస్తారు అంటే భగవంతుడు వాళ్ళకు ఒక సేవ ఇచ్చారు. ఏ విధంగా అయితే నారదుడు అన్ని లోకాలకి తిరిగి నారాయణ నారాయణ అంటూ భగవంతుడి యొక్క ప్రచారం ఎలా చేస్తారో ఆ విధంగా ప్రచారం చేయడం కోసం తన యొక్క ఆంతరంగికులని కిందికి పంపిస్తారు. అంటే వాళ్ళు కిందికి రావడం, మనం కిందికి రావడం ఒకటే కాదు, వాళ్ళు కిందికి వచ్చారంటే వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్తారు. కానీ మనం కిందికి వచ్చారంటే మళ్ళీ మనం మనం వెనక్కి వెళ్ళాలంటే అలాంటి వాళ్ళు 10 మంది రావాలి మనల్ని తీసుకెళ్ళడానికి. కాబట్టి వాళ్ళు అంటే ఆధ్యాత్మిక గురువును చూసి నాలానే కష్టపడుతున్నాడు, నాలానే తుమ్ములు వస్తున్నాయి, నాలానే దగ్గులు వస్తున్నాయి, నాలానే జ్వరం వస్తుంది, నాలానే పక్షవాతం వచ్చింది, నాలానే కుర్చీలో కూర్చున్నారు, నాలానే అన్ని బాధలు పడుతున్నారు, ఏంటి ఆయనకి నాకు తేడా అని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే అలా అనుకున్నామో ఆ క్షణమే మనం ఆధ్యాత్మికంగా పతనం చెందినట్లు. ఎందుకంటే అన్ని కష్టాలు పడుతూ కూడా వాళ్ళు మనల్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అన్ని కష్టాలు పడటానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సేవని నెరవేర్చడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి మనలాంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు కూడా అందుకే వస్తారు, ఎందుకు వస్తారు, భక్తులని రక్షించడం కోసం, దుష్టులని శిక్షించడం కోసం భగవంతుడు వస్తారు. భగవంతుడు వస్తారు లేదా భగవంతుడి ప్రతినిధులను పంపిస్తారు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు. మన గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు, వాళ్ళందరూ వచ్చి మనల్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, భక్తుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. భౌతిక లోకంలో కష్టాలు పడుతున్నాం మనం, ఈ కష్టాల నుంచి రక్షించి శాశ్వతమైనటువంటి సుఖం ఇవ్వడం కోసం మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లడం కోసం వాళ్ళు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకనే వాళ్ళని నువ్వు కూడా కర్మబంధనాలలో ఉండిపోయి వచ్చేసావు అనేటువంటి భావంలో మనము ఉండకూడదు. ఒకవేళ మరి వాళ్ళు కూడా అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, మనలాంటి వాళ్ళు మేము మీకు శిష్యులము అని చెప్పుకొని తిరుగుతూ మన పాపాలన్నింటినీ కూడా గురువులు తీసేసుకుంటున్నారు. ఒక్కసారి మనం గురువులు పొందాము అంటే ఎన్నో వందల జన్మల నుంచి చేసినటువంటి మన కర్మలన్నీ కూడా సున్నా అయిపోతాయి, కర్మఫలాలు ఇంకా మనం అనుభవించాల్సిన అవసరం లేదు, కర్మఫలాలన్నీ నశించిపోతాయి. కానీ దీక్ష తీసుకున్న తర్వాత కూడా గురువుకి మనము ఒక వాగ్దానం చేసిన తర్వాత కూడా మనం ఎప్పుడైతే ఇంకా తప్పుల్ని చేస్తూ ఉంటాము, ఇంకా అలానే ఇంతకు ముందు పాప జీవితాన్ని ఎలా అయితే గడిపామో అలానే మళ్ళీ తిరిగి గడుపుతూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే మన కర్మలో ఫలం ఏదైతే ఉంటుందో ఆ కర్మఫలంలో సగం మన గురువుకి వెళ్తుంది. ఎందుకంటే మన గురువు కమిట్ అయ్యారు మనల్ని బాగు చేస్తా అని. గురువు
ప్రామిస్ చేశారు, నీ పాపాలన్నీ నేను తీసుకుని నిన్ను ఉద్ధరిస్తాను అని. కాబట్టి మనం అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, మన కోసం దిగి వచ్చినటువంటి వాళ్ళకి మన కర్మలను ఇచ్చి వాళ్ళని అలా బాధ పెడుతున్నాం అన్నమాట. కాబట్టి దీక్ష తీసుకోవడం గొప్ప కాదు, దీక్ష తీసుకున్న తరువాత మన గురువుల యొక్క క్షేమం చూడటం కూడా గొప్ప. గురువులకి మన వల్ల ఎలాంటి బాధలు కలగకూడదు. అందుకనే మనము మన గురువులకి ఉత్తమమైనటువంటి శిష్యులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం సునీత మాత. వైరానుబంధ ఏతావాన్ అమృత్యోరిహ దేహినాం. వైరానుబంధ ఏతావాన్ అమృత్యోరిహ దేహినాం. అజ్ఞాన ప్రభవో మన్యో అహం మానో పబృంహిత. అజ్ఞాన ప్రభవో మన్యుః అహం మానో పబృంహితః. భావము, విష్ణువు పట్ల హిరణ్యకశిపుని క్రోధము మరణ పర్యంతము కొనసాగెను. దేహాత్మ బుద్ధిని కలిగిన ఇతర జనులు మిథ్యాహంకారము ప్రబలమగు అజ్ఞానము వలననే క్రోధమును పూనియుందురు. భాష్యము, సామాన్యముగా చూసినచో బద్ధజీవుడు కుపితుడైనను అతని క్రోధము శాశ్వతము కాక తాత్కాలికమై ఉండును. అది అజ్ఞాన ప్రభావమే అగును. కాని విష్ణు భగవాను ఎడకి హిరణ్యకశిపుడు తన వైరమును క్రోధమును మరణ పర్యంతము కొనసాగించెను. తన సోదరుడుకు హిరణ్యాక్షును వధించినందులకు ఆ దానవుడు విష్ణువు పట్ల ప్రతీకార భావమును ఎన్నడును మరవలేదు. దేహాత్మ బుద్ధి కలిగిన వారు తమ శత్రువుల ఎడ క్రుద్ధులగుదురే గాని విష్ణువినెడగాదు. కాని ఈ దానవుడు మాత్రము చివరి వరకు క్రోధమును బూనియుండెను. మిథ్యాహంకారము వలననే కాక విష్ణువు పట్ల నిరంతర వైరము వలనను అతడు క్రుద్ధుడై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భౌతికమైనటువంటి కోరికలు కలిగినటువంటి వ్యక్తులు, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి కావాలని అనుకున్నది దక్కలేదో అప్పుడు వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తారు. యాక్చువల్గా హిరణ్యకశిపుడికి కూడా భగవంతుని మీద కోపం ఉంది, చాలా కోపం ఉంది. హిరణ్యకశిపుడికి ఎంత కోపం ఎందుకు వచ్చింది అని అంటే, తన సోదరుడు అనేటువంటి హిరణ్యాక్షుణ్ణి భగవంతుడు చంపేశారు. ఈ సమస్త భూమండలంలో ఎవరూ కూడా హిరణ్యాక్షుణ్ణి చంపలేకపోయారు. దేవతలతో సహా, రాజులతో సహా, అసుర రాజులైతే, దేవతల రాజులైతే, అందరూ కూడా, చివరికి బ్రహ్మదేవుడు అంతటోడు కూడా హిరణ్యాక్షుడికి సరెండర్ అయిపోయారు. ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు, సమస్త. అందుకని భగవంతుడు వరాహావతారంలో వచ్చి భూమిని పైకి లేపారు, హిరణ్యాక్షుడికి ఛాలెంజ్ ఇచ్చారు, చంపేశారు. మరి అలాంటప్పుడు హిరణ్యకశిపుడికి వచ్చినటువంటి కోపం భౌతికమైనటువంటి కోపం ఎందుకు వచ్చింది, నా తమ్ముణ్ణి నా అన్నని చంపేశాడు భగవంతుడు అని. యాక్చువల్గా చూస్తే ఓకే, హిరణ్యాక్షుడు కోపము ఎంతకాలం ఉండాలి, కొంతకాలం ఉండాలి. హిరణ్యాక్షుడు మరణించాడు, మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాలు కృష్ణుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని వెతకడానికి ఆయనకి ఎంత ప్రయత్నం చేసినా కానీ భగవంతుడు దొరకలేదు. బ్రహ్మదేవుడు దొరికినంత ఈజీ కాదు భగవంతుడు దొరకడం. 60,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు దొరికేశారు ఆయనకి, కానీ 100,000 సంవత్సరాలు తపస్సు చేసిన భగవంతుడు దొరకరు. అందుకని భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి వాంఛలతోటి భగవంతుడి దగ్గర నుంచి కోరిక కోరుకొని ఆ కోరికని మిస్యూజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులకి, లేదంటే భగవంతుడికే నేను భగవంతుడిని నేను చెప్పుకోవాలని తిరిగేటువంటి వ్యక్తులకి భగవంతుడు కనపడరు. ఎంత వెతికినా కనపడరు, ఎన్ని లోకాలు తిరిగినా కనపడరు. హిరణ్యకశిపుడు కూడా అలానే కనపడలేదు. మామూలుగా చూస్తే మనం వస్తుంది, కానీ మన కోపం ఎంతసేపు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 5 రోజుల తర్వాత నువ్వు ఒక 5 రోజుల క్రితం ఏదో విషయానికి కోప్పడ్డావు, ఏ విషయానికి కోప్పడ్డావు అని అడిగితే కూడా ఆ విషయం కూడా గుర్తురాదు. లేదంటే కొంతమంది గుర్తొస్తే గుర్తొస్తుందేమో, కాకపోతే అంతకు ముందుసారి కోప్పడింది అయితే మాత్రం మర్చిపోతాం. కాలంలో 10 రోజుల తర్వాత కోపాన్ని మర్చిపోతాం. ఎందుకు కోప్పడ్డావు అని అడిగితే కూడా ఆ కోపం ఎందుకు పడ్డావు కూడా గుర్తురాదు. అలాంటి స్వల్పమైనటువంటి విషయానికి, స్వల్పమైనటువంటి కోపాన్ని ప్రదర్శించేంత స్థాయిలో మనము భౌతికంగా ఉండిపోతున్నాం. ఎందుకంటే అది అది శాశ్వతమైనటువంటి భావం కాదు అది. సో అందుకనే హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి కోపం కూడా అలాంటిదే, ఈ జన్మ వరకు ఉంటుంది. ఇంకా మనందరికంటే కూడా చాలా గొప్పవాడు ఆయన, ఎందుకంటే ఆయన తన తన సోదరుని చంపాడు అనేటువంటి విషయాన్ని ఎప్పటికీ మర్చిపోనంత కోపం అది. మామూలు విషయాలకు వచ్చే కోపం కాదు అది. సో తన సోదరుడినే చంపేశాడు, అందువల్ల వచ్చినటువంటి కోపం. కాబట్టి ఆ కోపము దేహాత్మ బుద్ధి వలన కలుగుతున్నటువంటి కోపము, నా శక్తికి సంబంధించినటువంటి ఒక బంధం ఏదైతే ఉందో ఆ బంధానికి కలిగినటువంటి నష్టం వల్ల నాకు వస్తున్నటువంటి కోపం.
లేదు అని అంటే నా శరీరానికి కలిగినటువంటి బాధల వల్ల నాకు వస్తున్నటువంటి కోపం, లేదంటే నేను కోరుకున్నటువంటి విషయాలు నేను కోరుకున్నటువంటి విధంగా పొందనీయకుండా చేసినటువంటి వ్యక్తుల మీద మనకు వస్తున్నటువంటి కోపం, పరిస్థితుల మీద మనకు వస్తున్నటువంటి కోపం, ఆ పరిస్థితుల్ని కలుగదీసినటువంటి వ్యక్తుల మీద మనకు వస్తున్నటువంటి కోపం. సో ఈ విధంగా మనం కోపాన్ని అనేక దశల్లో అనేక మందితోటి మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అలానే హిరణ్యకశిపుడు కూడా ప్రదర్శించాడు. దీన్ని అజ్ఞానము అని అంటాం. ఈ కోపానికి ఒక మీనింగ్ లేదు. ఈ కోపంతో మనం ఏమైనా భగవద్ధామానికి వెళ్తామా? ఈ కోపంతో మనం ఏమైనా కృష్ణ భక్తిని పెంచుకుంటామా? కోపం అంటే ఎలా ఉండాలంటే హనుమంతుడికి వచ్చినట్టు ఉండాలి కోపం. హనుమంతుడికి వచ్చింది కోపం. హనుమంతుణ్ణి రాముడు పోయి లంకకి వెళ్ళి సీతను చూసిరా అంటే కోపాన్ని ప్రదర్శించి లంకని తగలబెట్టేసి వచ్చేశారు. అది కోపం అంటే. ఎందుకు వచ్చారు ఆయన? రాముడికి సేవగా, రాముడికి రాముడి యొక్క భార్య సీతాదేవికి బాధను చూసి ఆ సీతాదేవికి బాధను కలిగించినటువంటి వాడి మీద కోపం. అంతేకాని నాకు పలానా కావాలి కాబట్టి, నాకు కావాల్సిందే వాడు ఇవ్వలేదు కాబట్టి, నేను పలానా పొందాలి కాబట్టి, నన్ను పొందనీయకుండా చేశాడు కాబట్టి వచ్చినటువంటి కోపం లాంటి కోపం కాదు హనుమంతుడికి వచ్చినటువంటి కోపం. నా రాముడు సుఖపడకుండా చేస్తున్నాడు, నా రాముడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు, నా రాముడు యొక్క భార్యని దొంగిలించాడు కాబట్టి కోపం. అంటే భగవంతుడి పట్ల అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద కోపం ప్రదర్శించడం ఆధ్యాత్మికమైనటువంటి కోపం. అంటే కొంతమందికి అన్ని రకాల గుణాలు ఉంటాయి, వాటన్నిటిని మనం తీసేయలేము. పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు, కోపపడడం కూడా పుట్టుకతో వచ్చినటువంటి గుణం ఉండొచ్చు. కొంతమందికి రక్తంలో ఉంటుంది కోపం. మరి ఏం చేస్తారు అలాంటి వాళ్ళు? వాళ్ళ కోపాన్ని భగవత్ సేవలో వాడాలి. కోపం పొమ్మంటే పోదు, ఈ రోజుకి ఈ రోజు కోపం పోవాలంటే పోదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ కోపాన్ని భగవంతుడి సేవలో వాడాలి, హనుమంతుడు వాడినట్టు. ఎవరైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని దూషించారనుకోండి, వాళ్ళ మీద కోపం రావాలి. ఎవరైనా భగవంతుడి గురించి చెడ్డగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ మీద కోపం రావాలి. ఎవరైనా భక్తుల్ని దూషించారనుకోండి, వాళ్ళ మీద కోపం రావాలి. ఎవరైనా సరే మనం అందరం కూడా కలిసి చాంటింగ్ చేస్తున్నాం, మనం అందరం కలిసి ఎవరైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళ మీద కోపం రావాలి. భాగవతం అంతరాయం అనిపిస్తున్నారనుకోండి, వాళ్ళ మీద కోపం రావాలి. సో కోపము ప్రదర్శించాలి. అది ఎందుకు ప్రదర్శించాలి అని అంటే భక్తియుత సేవ చేయడానికి అవాంతరాలను పోగొట్టడం కోసం మనం కోపాన్ని ప్రదర్శించాలి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోపం. ఆధ్యాత్మికమైనటువంటి కోపము వలన మనం భగవంతుడికి దగ్గరగా వెళ్తాం కానీ భగవంతుడికి దూరంగా వెళ్ళాం. కోపపడే లక్షణమే మనలో ఉంటే, చిటికి మాటికి కోపాలు మనకు వస్తూ ఉంటే, మన కోపాన్ని కూడా ఆధ్యాత్మికంగా మార్చుకోవడం అనేటువంటిది అవసరం. సో ఇది మనకు తెలియాలి. అలా కాకపోతే మనం మిథ్యాహంకారంతో భౌతిక భావనలు, దేహాత్మ భావనలో మనకు ఉన్నటువంటి భావాలన్నింటినీ వాడేస్తాం. అది మనల్ని బంధనాలను క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా మనము పురోగమించకుండగా మనము పతనం చెందిన హిరణ్యకశిపుడు చెందినట్టు, హిరణ్యకశిపుడులా మనం కూడా తయారైపోతాం. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. సుజాత మాత పితా ప్రహ్లాద పుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః. పితా ప్రహ్లాద పుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః. స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యో అధాత్ స యాచితః. స్వమాయుర్ద్విజలింగేభ్యో దేవేభ్యో అధాత్ స యాచితః. ప్రహ్లాదుని తనయుడు నీ జనకుడునగు విరోచనుడు బ్రాహ్మణుల పట్ల అమిత వాత్సల్యము కలిగినవాడు. తను జంతకు దేవతలే బ్రాహ్మణుల రూపమున వచ్చినారని తెలిసినప్పటికీ వారసు వారడుగగా తను ఆయువును ఉపసంహరించు భాష్యము. బలిచక్రవర్తి తండ్రి యొక్క విరోచనుడు బ్రాహ్మణుల ఎంత సంపన్నుడై ఉండెనగా తన జంతకు వచ్చిన వారిలో బ్రాహ్మణ వేషధారులకు దేవతలని ఎరిగినను వారికి దాన వసూలకు అంగీకరించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక ప్రహ్లాదు గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనకి 7వ స్కందంలో మొత్తం చాలా అధ్యాయాలు, ఏ ఏ భక్తుడి గురించి కూడా 10 అధ్యాయాలు చెప్పలేదు కదండి. కానీ ఒక ప్రహ్లాదు గురించి 10 అధ్యాయాలు చెప్పారు. అంటే ఇంక ప్రహ్లాదు భాగవతంలో 10 అధ్యాయాలు కేటాయించేశారంటే ప్రహ్లాదు యొక్క గొప్పతనం ఎంత అని మనం చెప్పడానికి లేదు. ప్రహ్లాదు యొక్క కొడుకు విరోచనుడు, ఆ విరోచనుడి యొక్క కొడుకే బలి మహారాజు. మధ్యలో ప్రహ్లాదుని స్కిప్ చేసేసారు.
అమలదేవుడు మాట్లాడుతూ బలిచక్రవర్తి తోటి వాళ్ళ వంశజులందరి గురించి మాట్లాడుతున్నారు, మధ్యలో ప్రహ్లాదుడి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు ఆల్రెడీ మన దగ్గర మనకంతా తెలిసిపోయింది కాబట్టి. ఇక ఇప్పుడు విరోచనుడి గురించి మాట్లాడుతున్నారు. విరోచనుడు కూడా ఎంత గొప్పవాడో తెలుసా, తన దగ్గరకు వచ్చి యాచించినటువంటి వాళ్ళకి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. దేవతలే బ్రాహ్మణులు కావచ్చు, బ్రాహ్మణులు అడిగినటువంటి భిక్షకు కారణంగా నువ్వు ఈ తండ్రికి కూడా ఇచ్చేశారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు వామన దేవుడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు బలి మహారాజు నీకేం కావాలో కోరుకో అని అన్నారు వామన దేవుణ్ణి. మరి వామన దేవుణ్ణి కోరుకో అనగానే వామన దేవుడు కోరుకోకుండా నీ తండ్రి ఇలాంటి వాడు, నీ తాత ఇలాంటి వాడు, నీ ముత్తాత ఇలాంటి వాడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే నీ వంశం ఎంత గొప్పది అని చెప్తున్నారు. నీ వంశం ఎంత గొప్పది అంటే నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. పట్టుదల కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా, ఓకే, దృఢ సంకల్పాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు, తర్వాత నేను నిన్ను ఏం అడిగినా కానీ ఆహా నేను ఇవ్వను అని అంటావేమో అని. నీ వంశంలో ఎవరు మాట తప్పలేదు, నువ్వు కూడా మాట తప్పకూడదు. ముందర కాళ్ళకి బంధం వేస్తున్నారు భగవంతుడు బలి చక్రవర్తికి. నీ తండ్రి చూడు తన ప్రాణాలనే ఇచ్చారు. నీ హిరణ్యాక్షుడు చూడు తను ఎవరూ ఎదిరించలేకపోయారు, అంత గొప్పవాడు కాబట్టి అలాంటి వంశంలో పుట్టావు. అలాంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి అయినటువంటి నీకు ఎలాంటి గుణాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పైగా ఇక ఈయన తరానికి వచ్చేసరికి నీ తండ్రి భక్తుడే, నీ తండ్రికి తండ్రి భక్తుడే, ఇక నువ్వు భక్తుడివే, ఇక మాట తప్పడం అనేటువంటిది ఉండదు. ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇదంతా చెప్పగానే అడిగారు అనుకోండి, వెంటనే అడిగిన తర్వాత ఇక నేను ఇవ్వను అని అనరు, ఏదైనా సరే ఇచ్చేస్తారనమాట. అందుకనే ఇలా అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ తన తండ్రి గురించి ఒకసారి గుర్తు చేశారు, ఆయన కూడా దేవతల కోసం తన శరీరాన్ని ఇచ్చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ 15వ శ్లోకం మంగతాయన మాదది. హరే కృష్ణ ప్రభుజీ. భవనాచరితాన్ ధర్మాన్ ఆస్తితో గృహమేదిభిః. భవనాచరితాన్ ధర్మాస్తితో గృహమేదిభిః. బ్రాహ్మణై పూర్వజై సూరై అణ్యై చోద్ధామ కీర్తిభిః. బ్రాహ్మణ్యై పూర్వజై సూరై రణ్యే సోచ్చదామ కీర్తిభిః. హరే కృష్ణ. ప్రభువారి భావం, నీవు కూడా గృహస్థులకు బ్రాహ్మణులు, నీ పూర్వజులు మహోన్నతమగు కర్మలచే సుప్రసిద్ధులైన మహావీరులు అనుసరించినట్టు ధర్మములను అనుసరించితివి. హరే కృష్ణ. నీవు కూడా గృహస్థులకు బ్రాహ్మణులు, నీ పూర్వజులు మహోన్నతమగు కర్మలచే సుప్రసిద్ధములైనటువంటి మహావీరులు అనుసరించినటువంటి ధర్మములను అనుసరించితివి. నువ్వేం తక్కువడివి కాదు. ఇంతవరకు నీ పూర్వజుల గురించి చెప్పాను, నువ్వు కూడా ఏం తక్కువైనటువంటివి కాదు. వాళ్ళు ఎంత గొప్పగా ధర్మాన్ని పాటించారో అంత గొప్పగా నువ్వు కూడా పాటించావు. అంటే ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పవు అని చెప్తాం. నెక్స్ట్ 16 కామేశ్వర మాత. తస్మాత్ వక్తో మహిమీష వృణేహం వర వరధర్షభాత్. కామేశ్వర మాత అమరావు ప్రభుజీ శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ఎస్ ప్రభుజీ. తస్మాత్ వక్తో మహిమీష వృణేహం వరధర్షభాత్. తస్మాత్ వక్తో మహిమీష వృణేహం వరధర్షభాత్. పదాని త్రీణి దైత్యేంద్రాన్నమితాని సమ్మితాని పదామమ. పదాది త్రీనే దైత్యేనార్ధ సమ్మితాని పదా మమ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దైత్యరాజా, అటువంటి ఉన్నత వంశమున పుట్టిన వాడవు, ఉదారముగా దానమివ్వగలిగిన వాడవు అగున్న నిన్ను నా పాదముల కొలతలతో కేవలము 3 అడుగుల స్థలమును నేను కోరుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, తన పాదముల కొలతలతో 3 అడుగుల స్థలమును వామనదేవుడు కోరెను. అవసరమునకు మించి అతడు కోరలేదు. సామాన్య మనుష్య బాలకుని రూపమున ఉన్నప్పటికీ అతడు ఊర్ధ్వ మధ్య అధోలోకములను గూడనట్టి సమస్త స్థలమును పొందగోరి ఉండెను. అది ఆ దేవదేవుని పరాక్రమమును ప్రదర్శించుటకే ఉద్దేశించబడినది. ఇప్పుడు దాకా ఆయన కీర్తించారు, నువ్వు గొప్పవాడివి అని చెప్పారు. ఇప్పుడు
ఆయన మనసులో ఉన్నటువంటి కోరికని అడుగుతున్నారు. ఏమన్నారు? నా పాదాల యొక్క కొలతతో 3 అడుగులు నేల నాకు నేల కావాలి అన్న. ఓకే, సో ఇది బలి మహారాజు వామనదేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. అసలే వామనదేవుడు ఎంత ఉన్నారండి? మామూలుగానే చిన్న పిల్లవాడు, వటు కదా, వటు వటు. అలాంటి చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి పాదాలు ఎంత ఉంటాయి? చిన్నగా ఉంటాయి. అలాంటి చిన్న పిల్లవాడి పాదాలతోటి 3 అడుగులు అంటే బలి మహారాజుకు ఒక పెద్ద విషయమా? విషయమే కాదు. మరి అలాంటప్పుడు మరి ఏం చూపించాలనుకున్నారు? భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి పరిచయం చేయబోతున్నారు. ఎంత గొప్ప అనేటువంటి విషయాన్ని మనం అంచనా కూడా వేయలేము అనేటువంటిది మనకి భగవంతుని లీల ద్వారా కూడా మనకి తెలియజేయబోతున్నారు. భగవంతుడు చిన్న పాదాలే అయినా ప్రపంచం మొత్తం ఆక్యుపై చేయగలరు. సమస్త సృష్టిని కూడా ఆయన ఆయన యొక్క ఒక చిన్న పాదంతో మొత్తం, ఇది ఆయన మనకి చెప్పబోతున్నటువంటి విషయం. నెక్స్ట్ 17వ శ్లోకం రామారావు. హరే కృష్ణ ప్రభుజీ. నాణ్యత్యే కామయే రాజన్ నాణ్యతే కామయే రాజన్ వదాన్యా జగదీశ్వరాత్ నైన ప్రాప్నోతి నైవిద్యాన్ యావధర్ధ ప్రతిగ్రహ నైన ప్రాప్నోతి వైవిద్వా యావధర్ధ ప్రతిగ్రహ. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వపారవు కూడా ఓ రాజా, నీవు మిక్కిలి ఉదారుడవు, నేను కోరినంత స్థలమును ఇవ్వగలిగిన వాడవు, అయినప్పటికీ అవసరమైనది ఏది నేను కోరను. బ్రాహ్మణుడు కేవలము తనకు అవసరమైనంత దానమునే స్వీకరించినచో పాపమున చిక్కుపడాడు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. బ్రాహ్మణుడు లేదా సన్యాసి అయి ఇతరులకు దానమడుటకు యోగ్యుడు, కానీ అతడు అవసరమునకు మించి స్వీకరించినచో శిక్షార్హుడవును. భగవద్ ఆస్తిని ఎవ్వడును అవసరమునకు మించి ఉపయోగించుకునేదారుడు. ఈ విధముగా అవసరమునకు మించిన స్థలమును కలిగి ఉన్నాడని బలి చక్రవర్తికి వామనదేవుడు పరోక్షంగా సూచించారు. ఈ భౌతిక జగత్తులో సమస్త క్లేశములకు విపరీతమే అనగా అతి కారణము. మనుజుడు విపరీతముగా ధనమును ఆర్జించి దానిని విపరీతంగా ఖర్చు చేయుచుండను. అట్టి కలాపములు పాపమయములు. సమస్త సంపత్తు భగవంతునికే చెందినది. ఇక భగవత్ సంతానమగు జీవులకు ఆ పరమ జనకుని ఆస్తిని ఉపయోగించడానికి పూర్తిగా అధికారం ఉన్నది. కానీ జీవుడు తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకుని జారడు. పరులపై ఆధారపడి జీవించిన బ్రాహ్మణులు సన్యాసులు ఈ సిద్ధాంతమును విశేషముగా అనుసరించవలసి ఉండను. ఈ విధంగా కేవలం 3 అడుగుల స్థలమునే అడిగి వామనదేవుడు ఆదర్శనీయమగు యాచకుడయ్యను. నిజమునకు అతని అడుగులకు సామాన్య మానవుని అడుగులకు గొప్ప వ్యత్యాసం ఉన్నది. భగవానుడు తన అచింత్య పరాక్రమంచే ఊర్ధ్వ మధ్య అధోలోకములతో పాటు సమస్త విశ్వమును అపరిమితమగు పాద పరిమాణముతో ఆక్రమించగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, యాక్చువల్గా మనము ఈ భౌతిక లోకంలోకి వచ్చిన తర్వాత భౌతిక కల్మషాలు మనకు అంటుకున్నాయి. అయితే వర్షం నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి వర్షం నీళ్లు బురదలో పడితే బురద నీళ్లుగా మారిపోతాయి, నదిలో పడితే నదిలో ఉన్న నీళ్లుగా మారిపోతాయి, సముద్రంలో పడితే ఉప్పు నీళ్లుగా మారిపోతాయి. అలా స్వచ్ఛమైనటువంటి మనం కూడా ఈ భౌతిక విషయంలోకి వచ్చి భౌతికంగా మారిపోయాం. ఇలా భౌతికంగా మారిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన అవసరాలకి సంపాదించడం మాత్రమే కాకుండా మన అవసరాలకి మించి మనం సంపాదించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మన కోరికలు తీరిన తరువాత కూడా ఇంకా కావాలి అనుకుంటున్నాం. నాది నాదే, నీది కూడా నాదే అనేటువంటి భావనలో మనము సంపాదనలు చేస్తున్నాం. పక్కనోడిది కూడా మనమే తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇదంతా కూడా అతిగా మనం చేస్తున్నటువంటి ఇది, అంటే మన అవసరాలకు మించి మన దగ్గర ఉంటే భగవంతుడు లాగేసుకుంటారు. ఒకవేళ మన అవసరాలకు మించి మన వాడాలి, భగవత్ సేవలో వాడాలి, భక్తులుగా మారాలి, భక్తులను మార్చడం కోసం మనము మనకున్నదాన్ని ఉపయోగించాలి. అది మనకి విద్యే కావచ్చు, మన శక్తే కావచ్చు, మన సామర్థ్యమే కావచ్చు, మన ఆస్తే కావచ్చు, ఏదైనా సరే. ఎప్పుడైతే మనం ఇంతన్నా కృష్ణ సేవ చేస్తామో మనకి ఎంతున్నా కానీ దాన్ని కాపాడతారు భగవంతుడు. అందుకని కృష్ణుడు ఏమన్నారు భగవద్గీతలో, నీకున్నది కాపాడుతాను, నీకు లేనిది ఇస్తాను అన్నారు కదండి.
కృష్ణుడు నేను నీకు లేనిది ఇస్తాను, నీకున్నది కూడా కాపాడతాను అన్నారు. ఎప్పుడు కండిషన్? కండిషన్ ఏంటండి? భక్తులుగా మారితే. ఉన్నప్పుడు ప్రభుజీ, ఎప్పుడైతే మనము కృష్ణుడికి శరణాగతులం అవుతామో అప్పుడు, ఎప్పుడైతే నువ్వు వచ్చి నా పాద పద్మాలను ఆశ్రయిస్తావో అప్పుడు నేను నీకున్నది రక్షిస్తాను, నీకు లేనిది ఇస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అది మనకు తెలియదు, అది మనం ఎందుకంటే భగవద్గీతను చదవలేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాన్ని మనం వినలేదు. అందుకనే మనం ఏం చేస్తున్నాము అంటే భగవంతుడిని పక్కన పెట్టేశాం, భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించడం పక్కన పెట్టేశాం, మనది మనమే రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనది మనమే రక్షించుకోవాలి, మనది మనమే ఒకటి రెండు చేయాలి, రెండు నాలుగు చేయాలని చూస్తున్నాం. చిటికలో భగవంతుడు ఒక్కసారి ఒక్క భూకంపం ఇచ్చేశాడు అనుకోండి, ఏమైంది? ఇన్ని మేడలు కట్టినా ఏమైపోద్దండి? ఒక్క భూకంపంతో మొత్తం కూలిపోతుంది. అందుకనే భగవంతుడి యొక్క సేవ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. భగవంతుడు మనల్ని రక్షించాలి, ఆ విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. అందుకని ఇప్పుడు భగవంతుడు బలి చక్రవర్తితో అడిగినటువంటి తన యొక్క దానం ఏదైతే ఉందో ఆ దానం ద్వారా మనందరికీ తెలియజేయబోతున్నాడు. బలి చక్రవర్తికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. తనకి అంటే దేవతలు కూడా తనకే కావాలని లాగేసుకున్నారు. దేవతలను కూడా, ఎందుకంటే అంతకుముందు సముద్రమంతన లీల జరిగింది, సముద్రమంతన లీలలో బలి చక్రవర్తిని మోసం చేసేటువంటి భావన కలిగింది దేవతలు. అందుకని దేవతలందరినీ కూడా యుద్ధం ప్రకటించారు దేవతలందరి మీద. అసురులందరూ కూడా ఏకమైపోయారు, మొత్తం శక్తిని ఉపయోగించి దేవతల మీద దండెత్తి దేవతలందరినీ కూడా ఓడించేసి చివరికి మళ్ళీ దేవతల సామ్రాజ్యాన్ని తీసుకున్నారు. ఎందుకంటే మాకు అమృతం దక్కలేదు, మాకు అమృతం దక్కలేదు, దేవతలు మాత్రమే పొందేశారు మొత్తం అమృతాన్ని అని చెప్పేసి దేవతల మీద దండెత్తడం అనేటువంటి జరిగింది. అందుకని భగవంతుడు ఏం చేశారు, నీకు ఏది అర్హతో అది నీకు వస్తుంది, ఏది అర్హత కాదో అది నీకు రాదు. కాబట్టి నీకు ఏదైతే అర్హత లేదో దాన్ని కూడా దగ్గర నుంచి లాగేసుకుంటారు భగవంతుడు. అందుకని భగవంతుడు మూడు అడుగుల నేలను అడిగేసి సమస్త విశ్వాన్ని ఆక్రమించి సమస్త విశ్వం మీద నీకు ఎలాంటి అధికారము లేదు, ఏది నీది కాదు అనేటువంటి భావన మన అందరికీ కూడా కలిగించడం కోసం ఇప్పుడు ఆ దానం అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 18వ శ్లోకం ఈశమాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బలిరువాచ. శ్రీ బలిరువాచ. అహో బ్రాహ్మణ దాయాధా వాచస్తే వృద్ధ సమ్మత. అహో బ్రాహ్మణ దాయాదా వాచస్తే వృద్ధ సమ్మతాః. త్వం భాలో భాలి శమతిః స్వార్థం ప్రత్యభుదో యదా. త్వం భాలో భాలి శమతిః స్వార్థం ప్రత్యభుదో యతాః. యత బలిచక్రవర్తి పలికెను, బ్రాహ్మణ బాలక, నీ ఉపదేశములు పండితులు వృద్ధులు యొక్క ఉపదేశములతో సమానములై ఉన్నవి, అయినను నీవు బాలుడవు, అల్పబుద్ధి కలవాడవు అయ్యున్నావు. కనుక నీ స్వార్థ విషయమును నీవు వివేకహీనునిగా నున్నావు. భాష్యము: ఆత్మ పరిపూర్ణునగు భగవానుడు తన స్వార్థ విషయము నిజమునకు కోరునదేదియును లేదు. కనుక వామనదేవుడు తన స్వార్థము కొరకు బలిచక్రవర్తి కడకు వెళ్ళలేదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత యందు తెలపబడినది. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందలి సమస్త లోకములను శ్రీకృష్ణుడే యజమాని. కనుక స్థలము యొక్క అవసరము అతనికేమున్నది? తన స్వార్థ విషయమున వామనదేవుడు వివేకవంతునిగా లేడనుచు బలి చక్కగా పలికి ఉండెను. వామనదేవుడు తన కొరకు కాక తన భక్తుల సంక్షేమం కొరకు బలిచక్రవర్తి కడగేగెను. భక్తులు భగవత్ ప్రీత్యర్థమై తమ స్వార్థమును త్యజింతురు. అట్లే భగవంతుడును తన కొరకు కాకపోయినప్పటికీ భక్తుల కొరకు దేనినైనను వనర్చును. ఆత్మపూర్ణుడైన వానికి స్వార్థ చింతనం ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు తన కోసం కర్మలు చేస్తారా? భగవంతుడు తన కోసం కర్మలు చేస్తారా? విశ్వంలోకి వచ్చేసి అనేక బాధలు, భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి వచ్చి అనేక కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ కూడా తన సుఖం కోసమా?
మనల్ని ఉద్ధరించడానికి ప్రభుజీ, మనల్ని ఉద్ధరించడం కోసం వస్తారు. ఇప్పుడు వామనుడుగా కూడా భగవంతుడు వచ్చారు. అయితే బలచక్రవర్తి ఏమంటున్నారంటే, ఇప్పుడు దాకా చిన్నపిల్లవాడు అయినా కానీ చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, చాలా జ్ఞానవంతుల్లా మాట్లాడుతున్నావు. నీ జ్ఞానం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ నీకోసం నువ్వు ఏదైనా కోరుకో అంటే, నీకోసం నువ్వు ఏది కోరుకోవాలి అనేటువంటి జ్ఞానం లేనంత పసిపిల్లవాడివి నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు బలి చక్రవర్తి. చిన్నపిల్లవాడు ఒక 100 రూపాయల నోటు ఇస్తే ఏది కావాలి అని అడిగితే ఆట బొమ్మే కావాలంటాడు కదా చిన్నపిల్లవాడు. ఒక చాక్లెట్ ఇవ్వండి, ఒక 500 రూపాయల నోటు ఇవ్వండి, ఏం కావాలని అడుగుతాడు చిన్నపిల్లవాడు? చాక్లెట్ కావాలని అడుగుతాడు. 500లో 50 చాక్లెట్లు ఉన్నాయి, 500 చాక్లెట్లు ఉన్నాయి అని ఆయనకు తెలియవు. ఒక చాక్లెట్ ఇస్తే చాలు అంటాడు. నీ పరిస్థితి కూడా అలానే ఉంది, నీకు నేను ఎంత ఇవ్వగలను కానీ ఏం అడగాలో తెలియనంత చిన్నపిల్లవాడి నువ్వు అని బలి చక్రవర్తి వామనదేవుడి గురించి అంటున్నారు. అంటే వామనదేవుడు మొత్తానికి కూడా భోక్త అనేటువంటి విషయం బలి చక్రవర్తికి తెలియలేదు. భోక్తారాం యజ్ఞ తపసం కదండి, సర్వలోకా మహేశ్వరం, అన్ని లోకాలకి మహేశ్వరుడు భగవానుడు. అలాంటి అన్ని లోకాలకి మహేశ్వరుడు అనేటువంటి భగవానుడు బలి చక్రవర్తి దగ్గర నుంచి కోరేది ఎంత? బలి చక్రవర్తి ఎంత ఇస్తే భగవంతుడికి ఉన్న దాంట్లో కొంత అవుతుంది కాదు. కానీ భగవంతుడు ఎందుకు వచ్చారు, ఎందుకు కోరుతున్నారు, ఆ కోరినటువంటి 3 అడుగుల నేల యొక్క వెనకాల తెలియదు. భగవంతుడు 1 అడుగు నేల అడిగినా, 3 అడుగులు నేల అడగడిగినా ఎందుకోసం అడిగారు? తను సుఖంగా ఉండడం కోసం అడగలేదు, దేవతలను కాపాడడం కోసం, భక్తులను కాపాడడం కోసం. భగవంతుడు భక్తులను రక్షించడం కోసం ఏమైనా చేస్తారు. భగవంతుడు భక్తులను రక్షించడం కోసం భగవంతుడు భక్తులకే సేవకుడుగా కూడా మారిపోతారు. మనం చూసాం అర్జునుడికి రథాన్నే నడిపేశారు కృష్ణుడు. అది కాకపోతే మనలో భగవంతుడే స్వయంగా వచ్చి మనకి సేవ చేసే అంత భక్తి ఉండాలి. అప్పుడు భగవంతుడు తప్పకుండా వస్తారు. అర్జునుడి కోసం వచ్చారు, ఇంద్రుడి కోసం వచ్చారు, అనేక సందర్భాల్లో భక్తులకి సేవ చేయడం కోసం వచ్చారు. సో కాబట్టి భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి వచ్చి జన్మ తీసుకొని ఆయన చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ కూడా భౌతికమైనటువంటి కర్మలుగా మనం కనుక అనుకున్నామంటే మనకి అభక్తులకి ఏమీ తేడా లేనట్లే. ఎప్పుడైతే మనము భక్తులుగా మారామో మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు మనకి తెలుసు భగవంతుడు ఇక్కడికి వచ్చి లీలలు చేస్తున్నారు, ఆ లీలల వలన భగవంతుడి మీద మనకు ఆకర్షణ కలగడం వల్ల భగవంతుడి మీద ధ్యానం చేస్తాము, భగవంతుడి మీద ధ్యానం చేయడం వల్ల మనం భగవద్ధామానికి వెళ్తాము, భౌతికమైన కష్టాల నుంచి పూర్తిగా ముక్తులను కలిగించడం కోసం భగవంతుడు మన దగ్గరకు వస్తున్నారు అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. సో ఆ విధంగా మనము భగవద్ధామానికి వెళ్ళేంత వరకు భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటారు. అందుకనే యుగే యుగే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు అందుకే చెప్పారు కదండి. సో మన కోసం వస్తున్నారు, మనల్ని కాపాడడం కోసం వస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాం వచోభిః సమారాధ్య లోకానం ఏకమీశ్వరం. మాం వచోభిః సమారాధ్య లోకానం ఏకమీశ్వరం. పదత్రయం ఋణీతేయో అబుద్ధిమాన్ ద్విపదాసుషం. పదత్రయం వణీతేయో అబుద్ధిమాన్ ద్వీపదాసుషం. విశ్వం ముల్లోకములకు అధిపతిని కనుక సమస్త ద్వీపమును నీకు నేను వసగలను. ఏది యాచించుటకు వచ్చిన నీవు తీయని మాటలతో నన్ను ప్రసన్న చేసి ఇప్పుడు కేవలము 3 అడుగుల స్థలమును అడుగుచుంటివి కనుక నీవు నిక్కమగా బుద్ధిహీనుడివి. ప్రభుపాదుల వారి భాష్యము, వేద జ్ఞానము అనుసరించి సమస్త విశ్వము అంతరిక్ష సాగరమని భావింపబడినది. అట్టి సాగరమునందు అసంఖ్యాకమగు లోకములున్నవి. ఒక్కొక్క లోకము ద్వీపమని పిలువబడును. వామనదేవుడు బలిచెంతకు ఎగినప్పుడు సమస్త ద్వీపములు ఆ దానవరాజు అధీనమున వందే ఉండెను. వామని రూప లక్షణములను గాంచిన నిక్కుని ప్రసన్నుడైన బలి ఆ వటువు ఎంత కోరితే అంత స్థలమును వసగా సిద్ధపడి ఉండెను. కానీ వామనుడు కేవలం 3 అడుగుల స్థలమునే యాచించినందున బలి చక్రవర్తి అతన్ని బుద్ధిహీనుడిగా పరిగణించెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. భగవంతుడు 3 అడుగులు నేలని అడిగితే బలి చక్రవర్తి, నీకు జ్ఞానం లేదు, నీకు ఇంటెలిజెన్స్ లేదు,
నేను సర్వలోకాలకి మహేశ్వరుణ్ణి, నాకు సర్వలోకాలను అడిగినా కానీ నేను ఇవ్వగలను, అన్ని ద్వీపాలు కూడా నేను ఇవ్వగలను, అన్ని ద్వీపాలు లేకపోతే దేవతల లోకాలు కావాలన్నా నేను ఇవ్వగలను. అలాంటి నన్ను మూడు అడుగులు ఎలా అడిగావు? నీకేం బుద్ధి తక్కువగా ఉంది కాబట్టి నువ్వు అలా అడిగావు. నువ్వు ఎంత ప్రసన్నం చేసావు నువ్వు నన్ను అంటే, నా తాత గురించి మాట్లాడావు, నా ముత్తాత గురించి మాట్లాడావు, నా తండ్రి గురించి మాట్లాడావు, నా గురించి మాట్లాడావు, ప్రసన్నం అయిపోయాను. నువ్వు నన్ను చేసినటువంటి ప్రశంసకి నేను ఏమి ఇవ్వగలను నీకు, కానీ నువ్వు తక్కువ అడిగావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ భగవంతుడికి అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చూపిస్తున్నారు ఇక్కడ అంటే, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఏదైతే ఉంటుందో, మనకి భౌతికంగా మనం దేన్నైతే పొంది ఉంటామో, మనం చాలా గొప్పవాళ్ళము అనుకుంటాం. మనకి ఒక ఇల్లు ఉంటేనో రెండు ఇళ్ళు ఉంటేనో మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, లేదంటే ఒక ఊరికి పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే మనం గొప్పవాళ్ళం అనుకుంటాం, లేదా ఒక ఎమ్మెల్యే అయితే గొప్పవాళ్ళం అనుకుంటాం. మనకంటే గొప్పవాడు లేడు అనేటువంటి భావనలో అందరినీ తీసిపారేసి మాట్లాడటం, తీసిపారేసి మనం మన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నాది అని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా మనందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. బలి మహారాజు సమస్త జగత్తు నా అధీనంలో ఉంది అనుకుంటున్నారు. భగవంతుడు ఏం చెప్తున్నారు? మూడు పాదాలు నాది అని చెప్తున్నారు. అంటే భౌతికంగా మనం ఎంత పొంది ఉన్నా కానీ అది మనది అనుకోకూడదు. ఎప్పుడైతే అది మనది అని అనుకుంటామో అప్పుడు మనము భౌతిక లోకంలోనే పతనం చెందినటువంటి వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా ఎప్పటికీ కూడా మనం భగవద్ధామానికి వెళ్ళలేము, ఎప్పటికీ కూడా మనం భగవంతుడికి భక్తులు కాదు. కాబట్టి మనం ఇంకా మనకు ఉన్నది కాక ఇంకా కావాలని చెప్పేసి కొంతమంది భగవంతుడిని నమ్ముతారు. నమ్మినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? భగవంతుడిని అడ్డం పెట్టుకుని నాకు ఉన్నది కాక నా పక్కన ఉన్నది కూడా కావాలి అనేటువంటి భావనలో ఉంటాం. అందుకనే కుండీలో ఒక 100 వేసి నాకు 200 లాభం ఇవ్వని చెబుతాం. కొంతమంది వ్యాపారంలో 10% కూడా వేసేస్తారు, 50% కూడా వేస్తారు, వజ్రాల నెక్లెస్ కూడా ఇస్తారు, లేకపోతే కిరీటం కూడా పెట్టేస్తారు భగవంతుడికి, టోపీ పెద్ద టోపీ కూడా పెట్టేస్తారు భగవంతుడికి. ఎందుకు పోతారు? ఎందుకంటే నాకు నువ్వు 2 కిరీటాలు ఇచ్చావు కాబట్టి నీకు నేను 1 కిరీటం ఇస్తున్నాను కదా. ఇప్పుడు నేను నీకు ఈ కిరీటం ఇస్తే వచ్చే సంవత్సరం నాకు మళ్ళీ నువ్వు 2 కిరీటాలు ఇస్తావు కదా. అందుకనే అంటే మనం భగవంతుడిని అడ్డం పెట్టుకుని భౌతికంగా మన ఆస్తుల్ని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడు ఇక్కడ సింగిల్ 3 అడుగుల నేలతోటి ఒకే ఒక కోరిక, 3 అడుగుల నేలతోటి ఏది నీది కాదు అని చెప్పేశారు బలి మహారాజుకి. ఓకే, లాస్ట్ శ్లోకం ఈ రోజుకి రామకృష్ణ ప్రభు. నాపుమాన్ మాము పౌవ్రజ్య భూయో యాచితుమర్హతి. తస్మాద్ వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛమే. తస్మాద్ వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛమే. బాల, నన్ను యాచించిన వారికి మరొక చోట వేరే యాచించడం అవసరం కలదు, కనుక నీ అవసరం బట్టి జీవికకు తగినంత భూమిని నా నుండి గ్రహించుము. బలి మహారాజు చెప్తున్నారు, కొడితే ఏం కొట్టాలండి? ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఎందుకండి చిన్న చిన్న లాటరీలు కొట్టడం మనం కదా, ఒక్కసారి 1 కోటి రూపాయలు లాభం రావాలి పెద్ద లాటరీకి. ఒక్కసారి నేను నీకు దానం ఇచ్చానంటే ఇంకా నువ్వు పోయి 10 మంది దగ్గర దానం అడగాల్సిన అవసరం ఉండకూడదు. అలాంటి దానం అడుగు నువ్వు, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఓకే, కాబట్టి నువ్వేదో 3 అడుగులు నేను అడిగి ఆ తర్వాత ఇంకోహ్ల దగ్గర పోయి ఇంకేదో యాచించాలి, అలాంటి బాధలు ఎందుకు నీకు? ఇంకా జీవితంలో ఎప్పుడూ యాచించడానికి అవసరం లేనంతగా నువ్వు నన్ను అడుగు, అంత నేను ఇస్తాను నీకు అనేటువంటి విషయం బలి చక్రవర్తి భగవంతుడికి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? స్వయంగా భగవంతుడికి చెప్తున్నారు. ఓకే, ఇది విన్నటువంటి భగవానుడు ఏం మాట్లాడుతున్నారు? బలి చక్రవర్తిని దగ్గర నుంచి ఆయన సమాధానం విన్నారు. ఇప్పుడు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరూభ్యస్య కృపా సింధుభ్య పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ, ఒక 5 మినిట్స్.